హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీత వంటిల్లు. ఈరోజు నేను మీకు టమాటో చట్నీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ టమాటో చట్నీ మనం రెగ్యులర్గా చేసుకునే టమాటో చట్నీస్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా వెరైటీగా ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. వేడి అన్నంలోకి చట్నీ తింటే సూపర్గా ఉంటుంది. ఇది అన్నంలోకే కాదు, బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో కూడా చాలా బాగుంటుంది. నాకు 3 రకాల టమాటోస్ చట్నీస్ తెలుసు అన్నమాట, అందులో ఇదొకటి. నేను తొందరలో మీకు మిగతా 2 రకాల టమాటోస్ చట్నీస్ కూడా చూపిస్తాను. మీరు ముందుగా శ్రీత వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనం ముందుగా ఈ టమాటో చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. పచ్చడికి నేను 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. తర్వాత ఎండుమిర్చి నేను హాట్ వాటర్లో ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్నాను. ఆ ఎండుమిర్చిని సాఫ్ట్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని వీటన్నిటినీ బాగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. చూసారా, పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి. నేను ఒక టమాటోస్ 5 తీసుకున్నాను, మీడియం సైజ్వి, ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో కొంచెము సాల్ట్, పసుపు వేసుకొని వీటన్నిటినీ బాగా కుక్ చేసుకోవాలి. ఈ టమాటోస్ బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుకుంటుంది. మూత పెట్టేసుకొని ఇవి బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. ఇవి బాగా సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ కట్టేసి చల్లారనిద్దాం. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడికిన తర్వాత కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి ఎండుమిర్చి పేస్ట్, అది వేసుకొని ఈ ఆయిల్లో బాగా దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోస్, ఆ పేస్ట్ కూడా వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. మీరు ఇందులో కావాలంటే చింతపండు కూడా వేసుకోవచ్చు. మనం టమాటోస్ గ్రైండ్ చేసుకున్నాం కదా, అందులో కొంచెం చింతపండు వేసుకొని ఫ్రై గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే చింతపండు వేయలేదు, మీకు పులుపు ఎక్కువ కావాలనుకుంటే చింతపండు కూడా వేసుకోవచ్చు. దీన్ని బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ కట్టేస్తే సరిపోతుంది. ఈ చట్నీ, ఈ పచ్చడి రైస్లోకి చాలా బాగుంటుంది. రైస్లోకే కాదు, ఇడ్లీ దోశలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పని ట్రై చేయండి, మీకు అందరికీ నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.